ఏలూరు జిల్లాలోని వేలేరుపాడుతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఒకప్పుడు పాదయాత్ర చేసి మీ దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టి తల మీద చేయి పెట్టి ఎన్ని డ్రామాలు ఆడాలనో అన్ని డ్రామాలు ఆడాడు. కడాన కోడి కత్తి కమల హాసన్ కూడా డ్రామా ఆడాడు, నాటకం ఆడాడు. ఇప్పుడు మళ్ళీ ఆ మూడేళ్లైంది, వరదలు వస్తే కనపడాల, మీ కష్టాలు వస్తే కనపడాల, పరదాలు కట్టుకొని తిరిగాడు. చూసినా బ్యారికేడ్ పెట్టుకొని తిరిగాడు. నిన్న మళ్ళా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మీరు తిరుగుబాటు చేస్తారు కాబట్టి, మీకు ఒక భరోసా ఇస్తున్నారు కాబట్టి నాటకాలు ఆడడానికి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, ఇక్కడ దగ్గర దగ్గర ఒక 5-6 వేల మంది జనాభా ఉన్నారు ఈ గ్రామంలో, అవునా కాదా? మీ ఇళ్లన్నీ మునిగిపోయినాయా లేదా? ఇంట్లో ఏవైనా వస్తువులు తెచ్చుకున్నారా మీరు? 15 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నారా లేదా మీరు? అంటే 10వ తారీఖు మీరు బయట వస్తే, ఈ రోజుకి 28వ తారీఖు నేను వచ్చింది, అంటే ఒక్కొక్కరు 15 రోజులు 16 రోజులు ఇక్కడే ఉన్నారు. ఉడికి ఉడకని అన్నం, అవునా కాదా? ఏదో మొక్కుబడి అది కూడా మీరు వెళ్ళిపోమంటున్నారు. చూశాను. కరెంటు కూడా షాక్ కొడతా ఉంది. అయినప్పుడు కరెంటు షాక్ కూడా కొట్టే పంది. క్లీన్ చేసుకోవాలా లేదా? ఎంత డబ్బులు ఇచ్చారు తమిళ్లో మీకు? 2000 కొంతమందికి నేను వస్తున్నానంటే ఒక దేనికి సరిపోతుంది ఆ డబ్బులు? ఏమన్నా సరిపోతుందా? ఎవరన్నా బుద్ధుండే చేస్తాడా ఈ పని? ముఖ్యమంత్రికి బుద్ధుందా? నాటకం ఆడాడా లేదా? వచ్చిన సహాయంతో మీ కష్టాలను తీర్చి నిలదొక్కున్నారా మీరు? ఇప్పుడే మా తమ్ముడు చెప్పారు, మీరేమి ఇక్కడ బిచ్చగాళ్ళగా చాలా ఇండ్లు చూశాను, నీళ్లన్నీ ఇండ్ల పైన వచ్చాయి. ఎప్పుడో నేను కట్టిన జూనియర్ కాలేజీ అది కూడా మునిగిపోయింది. ఇది కూడా ఆశ్రమ పాఠశాల నేను కట్టింది ఆ రోజు, అదే మీకందరికి ఆశ్రయం ఇచ్చింది ఈరోజు. అయితే ఇక్కడంతా కూడా బాధంతా ఏంటంటే, ఈరోజు మీ అందరికి చాలా ఇబ్బందులు వచ్చాయి. అయితే ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వం అనేది మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంటుంది. కానీ ఈరోజు మన ప్రభుత్వం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, పనికిరాని ప్రభుత్వం. కొంతమంది నేను వస్తున్నానంటే ఎవరిని రావద్దని చెబుతున్నారు, మిమ్మల్ని బెదిరిస్తున్నారు. అంటే నేను వస్తే వాళ్ళు చేసే తప్పుడు పనులన్నీ బయటపడితే, ఇది రాష్ట్రం దేశమంతా తెలిస్తే పరువు పోతుంది, మీరు తిరుగుబాటు చేస్తారని, మీకు ఒక భరోసా ఇస్తారనే ఉద్దేశంతోనే అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి నిన్నే వచ్చాడు, గాల్లో తిరిగాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి భూమి మీద తిరుగుప్పుడు నీకు అర్థం అవుతుంది. ఆ రోజు ఓట్ల కోసరం పాదయాత్ర చేశాడా తమ్ముళ్ళు? అంటే ఆయన కష్టాల్లో ఉన్నాడు కాబట్టి పాదయాత్ర. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఏమీ పట్టించుకోడు ఈ ముఖ్యమంత్రి. చాలా ఇండ్లు చూశాను, నీళ్లన్నీ 5 అంట. ఎంత గొప్ప నాయకుడు అయ్యా నువ్వు! అంటే 41.15కే నేను డబ్బులు ఇస్తా, తడవ నేను ఇవ్వలేనంటే మీ ఇండ్లు మునిగిపోవాలి.
మీ ఇళ్ళకు నీళ్లు రావాలి, మీరు గోదావరిలో కాపురం చేయాలి, మీకు మాత్రం ఆరండాలు ఇవ్వడు. ఇస్తాడా ఇవ్వడా? భూములకు నష్టపరిహారం ఇవ్వడు ఇస్తాడా ఇవ్వడా? మరి ఎట్లా? మీరేం మాట్లాడలేరు పాపం. ఎన్నేళ్ళైంది ఇప్పుడు ఆ పిల్లలు చెప్పారు, ఒక తల్లి ఇద్దరు పిల్లలు, భర్త లేడు, వాళ్ళకి ఇప్పుడేమి ఆర్ఆర్ ప్యాకేజ్ లేదు, వాళ్ళకి ఇవ్వనంటున్నారు. ఇప్పుడే నేను ఆ రోజు ఒకటే చెప్పాను, ఎవరైతే ఇంట్లో మేజర్ గా ఉంటే వాళ్ళందరికీ తప్పకుండా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ పుట్టి వేరే ప్రాంతాలకు ఇప్పుడు తాత్కాలికంగా పోతే వాళ్ళకు కూడా తప్పకుండా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని ఫ్రెష్ గా రెండుమరెడ్డి చాలా స్పష్టంగా చెప్పాం. అంటే ఇప్పుడు ఇవ్వనంటావు అంటే నువ్వు మొత్తం ముంచి మీరు చూశారు డయాఫామ్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్ రెండు మేనేజ్ చేయాలంటే మూడేళ్లుగా కట్టకపోయిన దానివల్ల నీళ్లు మధ్య ఇప్పుడు ప్రాజెక్ట్ ఇబ్బందిలో పడది. ఎంతో కష్టపడ్డాం. నేను ఒకటే ఆ రోజు ఆలో ఎవరైతే లాభాలు పొందుతారో ఎంత ఆనందంగా ఉంటారో, ఎవరైతే ప్రాజెక్ట్ వల్ల నష్టపోతారో వారికి కూడా న్యాయం చేయాలనేది నా ఆలోచన. దానికోసమే రాత్రి తరతరాలుగా మీ పూర్వీకులందరూ ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ఈ ఊరిని అంటి పెట్టుకున్నారు, ఇక్కడే బతికారు, ఇక్కడే భూములు కొన్నారు, అమ్ముకున్నారు. ఇప్పుడు రాష్ట్రం కోసం మీరు త్యాగం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ త్యాగమే మీకు ఆర్ఆర్ అండ్ ప్యాకేజ్ ఇస్తే, భూమికి నష్టపరిహారం ఇస్తే మేము వెళ్లిపోతామని చాలా స్పష్టంగా చెప్పారు. కట్టి వల్ల లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదో 1000 కోట్లు అయితే నేను కడతా, 2000 కోట్లు అయితే నేను పెడతా, ఇప్పుడు 20000 కోట్లు అయింది కాబట్టి నంగి నంగిగా నాకేమీ చేత కాదు అంటాడు. ఎందుకు చెప్పావు ఆ రోజు? మీ తండ్రి ఉన్నప్పుడు 125000 ఎకరాకు ఇచ్చాడు, నువ్వేం చెప్పావు? 500000 ఇస్తానని చెప్పావు. చెప్పావా లేదా అని అడుగుతున్నా. ఆ రోజు 6,80,000 ట్రైబల్, 85,000 ట్రైబల్స్ కి, 6,50,000 అదర్స్ కి నేను ఇచ్చా. గిరిజనులకి మళ్ళా భూమి కొని ఇచ్చానా లేదా? మీ అందరికి భూమికి భూమి కొని ఇచ్చాం. అదే మరిగా గిరిజనేతరులకందరికి ఇండ్లు కట్టి ఒకే ప్లేస్ లో 10,000 ఇండ్లు కట్టి స్వయం ఉపాధి కూడా నాంది పలికి బ్రహ్మాండమైన క్యాంపస్ మారిగా బ్రహ్మాండమైన కాలనీ కట్టించా. ఏమైనా ఇవన్నీ శ్రద్ధ పెట్టారా? మీరు శ్రద్ధ పెట్టరు. ప్రాజెక్ట్ ను ముంచేస్తారు, ప్రజల్ని గోదావరిలో ముంచేస్తారు. వస్తే ఆయన అంటాడు, నిన్న ఒకసారి విన్నారు మీరు, ఏమమ్మా అందరూ ఆనందంగా ఉన్నారంటే ఆనందంగా ఉన్నామని మీరు చప్పట్లు కొట్టాలంటారు.